తెలుగు సినిమా ఆడియన్స్ రెగ్యులర్ గా యాక్షన్ చితకొట్టుడు మూవీస్ ను ఇష్టపడడం లేదు. సంథింగ్ స్పెషల్ అనే మూవీస్ నే ప్రేక్షకులు కోరుకుంటున్నారు. రొటీన్ ఫార్ములా మూవీస్ ను చూడడానికి ఆసక్తి చూపించడం లేదు. కారణం ఏదైనా కొత్త కంటెంట్ వైపు తెలుగు సినీ ప్రేక్షకులు చూస్తున్నారు. అలా వచ్చే మూవీలు చిన్నవైనా పెద్దవైనా వాటినే ఎంకరేజ్ చేసేస్తున్నారు. కొత్త స్టోరీతో వచ్చే సినిమా, షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్ ఇలా ఏదైనా కావచ్చు, ఆ కంటెంట్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. రీసెంట్ గా సక్సెస్ అయిన కంటెంటే దానికి ఉదాహరణ. అవేంటో ఓ లుక్ ఇద్దాం. ఓ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఎన్ని రోజులకు ఓటీటీకి ఇవ్వాలి? టాలీవుడ్ లో అయితే దానిపై ఇప్పటికే 2-3 సార్లు రూల్స్ మార్చారు. ప్రస్తుతం ఏ రూల్ అమల్లో ఉందనేది కూడా ప్రొడ్యూసర్లకు కూడా అనవసరం. వాళ్లే రూల్స్ క్రియేట్ చేస్తారు, వాళ్లే బ్రేక్ చేస్తారు. గట్టిగా అడిగితే ఇది ప్యూర్లీ బిజినెస్, మైండ్ యువర్ బిజినెస్ అంటారు. పెద్ద ప్రొడ్యూసర్ల సంగతి వేరు, చిన్న సినిమాల వారి పరిస్థితి వేరు. ప్రెజెంట్ కంటెంట్ బాగుంటే చిన్న సినిమాలకే ఓటీటీలో గట్టి డిమాండ్ ఉంది. ఆ పల్స్ పట్టిన వాళ్లే ఓటీటీ ప్లస్ థియేటర్లలో లాభాలు కళ్ళజూస్తున్నారు. అలా లాభాల బాట పట్టిన మూవీలు ఈ మధ్య పెరిగాయి. ఓటీటీ నుంచి వచ్చే క్రేజీ ఆఫర్స్ కోసమే ప్రొడ్యూసర్లు మూవీలకు చాలా తక్కువ టైంకే ఓటీటీ ప్లాట్ఫామ్లకు అమ్మేస్తున్నారు. మూవీ రిలీజ్ కు ముందే ఓటీటీ సంస్థలతో ప్రొడ్యూసర్ ఒప్పందం చేసుకుంటున్నాడు. దీంతో ఓటీటీలు 30-50% వరకు మనీ అడ్వాన్స్ గా ఇచ్చేస్తున్నాడు. పెద్ద సినిమాలకైతే ఆ అమౌంట్ భారీగా చేంజ్ అవుతుంది. శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, డిజిటల్ రైట్స్ వ్యవహారంతో ప్రొడ్యూసర్లు బిజినెస్ స్ట్రాటజీ మార్చేశారు. దీంతో చాలా తక్కువ టైంలో మూవీలు ఓటీటీలో దర్శనమిచ్చేస్తున్నాయి. అయినా కూడా ఓటీటీల్లోనూ మూవీలకు క్రేజ్ తగ్గట్లేదు. థియేటర్లలో రన్ కాని మూవీ కూడా ఓటీటీలో సక్సెస్ అవుతోంది. ఈ మధ్యకాలం ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తున్న చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. నిజానికి థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి విజయాలను సాధించిన సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చి సూపర్ సక్సెస్లను సాధిస్తున్నాయి. ఇక ఇలాంటి సమయంలో డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చిన సినిమాలు కూడా మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి. ఇక అందులో భాగంగానే ప్రెజెంట్ ఒక 3 సినిమాలు మాత్రం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకుని కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ను షేక్ చేస్తున్నాయనే చెప్పాలి. ఇటీవల బన్నీ వాసు తెరకెక్కించిన ఆయ్ అనే మూవీ నార్నే నితిన్ హీరోగా వచ్చింది. ఈ మూవీ విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసుకుని మంచి విజయాన్ని సాధించింది. ఆగస్ట్ 15 భారీ చిత్రాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుడిలో ఒక మంచి అటెన్షన్ ను క్రియేట్ చేయడమే కాకుండా ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాలో నార్ని నితిన్ మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకు ముందు మ్యాడ్ మూవీతో పర్వాలేదనిపించాడు. అయితే ఆయ్ సినిమాతో స్టోరీస్ విషయంలో డిఫరెంట్ టేస్ట్ ఉన్న హీరో అనిపించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయ్ మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పటికే నెట్ఫ్లిక్స్ లో మంచి ఫ్యూచర్ షిప్ దక్కించుకుంది. మెగా డాటర్ కొణిదల నిహారిక నిర్మాతక కమిటీ కుర్రాళ్ళు మూవీ వచ్చింది. గోదావరి జిల్లాలోని ఒక జాతరను బేస్ చేసుకుని ఈ మూవీ తెరకెక్కించారు. ఇక నిజానికైతే ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడమే కాకుండా 90s కిడ్స్ కి ఒక మెమొరబుల్ మూమెంట్ గా కూడా మారిందని చెప్పాలి. ఇక ఈ మూవీని కూడా ఓటీటీలో చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ మూవీ థియేటర్లో సూపర్ సక్సెస్ అయినట్టుగానే ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా మంచి ఫ్యూచర్ ని సంపాదించింది. ఈ మూవీ ఈటీవీ విన్ లో అవైలబుల్ గా ఉంది. మరోవైపు తమిళ నటుడు వైభవ్ మోయిన్ లీడ్ లో చేసిన బెంచ్ లైఫ్ సినిమా డైరెక్ట్ గా సోనీ లివ్ ఓటీటీలో రిలీజ్ అయింది. బెంచ్ లైఫ్ మూవీ కూడా ప్రేక్షకులందరికీ నచ్చింది. బెంచ్ లైఫ్ స్ట్రీమింగ్ కు కూడా భారీగానే రెస్పాన్స్ వస్తోంది.